ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఈస్ట్ గోదావరి జిల్లా అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ నాగమణి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ది కాకినాడ డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్, ది కాకినాడ కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కాకినాడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, డ్రగిస్ట్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజంలో రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని, దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం మురళి, కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, టీడీపీ సిటీ అధ్యక్షుడు వీరు, అసోసియేషన్ అధ్యక్షుడు గిరిధర్ గుండు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సెక్రటరీ మొగలవల్లి గుప్తా, కాకినాడ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరం సత్యనారాయణ, జి రామ్ ప్రసాద్, కె సురేష్, చిట్టూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతా ఉంది. ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు ఒకటి రెండు ఫోన్లు వస్తూ ఉంటాయి, రెడ్ కావాలని చెప్పి. అటువంటి తరుణంలో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని, అందులోని ఈ వాతావరణం బాగుని రోజులు ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ముందుకొచ్చి పెట్టినందుకు తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ క్రైమిస్ట్ వారికి, అలాగే కాకినాడ డ్రగ్స్ అండ్ క్రైమిస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరింత మంది ఉత్సాహంగా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ. ఇప్పుడు చాలా మంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఇలాంటి ప్రజాసేవలు చేసుకుంటూ మరి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం మంచి, చాలా మంచి పని. ఈ విధమైన పనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్ అందరికీ ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కాకినాడ తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం.